हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स नैनो मैं अली खान, मेरे दोस्त अली खान के आर के चैनल फर्स्ट टाइम मन चैनल पर्सनल प्लीज़ सब्सक्राइब चैनल ब्रदर। फ्रेंड्स मेरे चूसे वीडियो वे मन को नेलूर जुड़पी गोर्रेलू अलगे वाट संबंधी पिलने अम्मका इवे रईत वारी पल्लों अने सो मैं आंध्र नेलूर चुटप पल्लों अने गोर्रेलनाई। सो ई कट विषयानी माटडे मोतम 74 गोर्रेलनाई। 74 गोर्रेलो 30 పిల్లలు ఉన్నాయండి। సో రెండు రకాలుగా వీడియోని చూడాలా। 30 పిల్లలు ఏందంటే దీంట్లో కొన్ని కొదాలు చూపించున్నాం చూడండి మనకు। సో అవి అన్ని కాలు కిందకు వస్తాయన్నమాట। అదిగో 20 ఉన్నాయి అలాంటివి అచ్చంగా ఇక్కడ కనిపించేటివి। ఒక 6 నుంచి 7 నెలల కొదాలు వచ్చేసి 20 కొదాలు కాలు కిందకు వస్తాయి। మిగతా 10 పిల్లలు వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట। సో ఇవి ఇప్పుడు కనిపిస్తా ఉండే స్క్రీన్ లో ఇవన్నీ కాలు కిందకు వస్తాయి। ఒక 20 కొదాలు ఇప్పుడు కనిపించేది స్క్రీన్ లో। ఇలాగా 30 పిల్లలు 74 గొర్రెలు అయితే ఒక రకమైన ధర अभी 30,000 का బేరం అనేది చెప్పున్నారండి। 30,000 మీద 74 గొర్రెలు 30 పిల్లలు వచ్చేసి ఈ 20 కొదాలు చేస్తే 30,000 का బేరం చెప్పున్నారు। అలా కావాలనుకున్నోళ్ళు మాట్లాడొచ్చు। లేదు 74 గొర్రెలు 10 పిల్లలు 10 పిల్లలు సన్న పిల్లలు ఉన్నాయన్నమాట। సో అలాగనే బేరం పెట్టుండేది 74 గొర్రెలకు 10 పిల్లలు అనేది బేరం పెట్టున్నారు। ఈ నల్లది కూడా మన కొదం రూపంలో వస్తది। సో ఇలాంటి కొదాలు ఒక 20 వస్తాయి। అవి వేసినప్పుడు కట్ట బేరం వచ్చేసి 30,000 గా ఉంది। సో ఆ 20 కొదాలు తీసేసామంటే 74 గొర్రెలకి 10 పిల్లలు వస్తాయి। సో అలా కావాలన్నప్పుడు మొత్తం కట్ట మీద ఒక మంచి బేరమే చెప్పున్నారు। బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి। సో ఇది పల్లెల్లో రైతుల దగ్గర ఉన్నాయి। మీరు దగ్గరికి వచ్చేసి గొర్రెలన్నీ ఒకటికి 4 సార్లు చెక్ చేసుకునేసి పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయండి। బేరం అనేది దాని పళ్ళు ఊడిపోయి ఉన్నాయి, ఆ గొర్రెని తీసేసి బేరం చేసుకోవచ్చు। లేదా మీరు బేరం చేసుకున్న తర్వాత అయినా కానీ మీరు బండి గెత్తేటప్పుడు దాన్ని తీసేయవచ్చు। సో ఇవి పిల్లలు అన్నమాట। ఈ కర్రీది కూడా కొదం పిల్లకే వస్తుందని చెప్పారు। నల్లది కూడా కొదం పిల్లకే వస్తుందన్నారు। మొత్తం కట్ట మీద అయితే 30,000 అనేది బేరం ఉంది। బేరం చెప్పింది అయితే ఫైనల్ అయితే కాదు। మీరు దగ్గరికి వచ్చేసి గొర్రెలన్నీ చూసుకున్న తర్వాత బేరాలు చేసుకోవచ్చు। 74 గొర్రెలు 10 పిల్లలు గనుక అయితే బేరం వచ్చేసి మనకు 26,500 గా చెప్పునారండి। ఇదే కట్ట వాస్తవానికి। ఆ 20 కూడా మీరు కావాలనుకుంటే 30,000 మీద బేరం ఉంది। మీరు దగ్గరికి వచ్చి చూసుకున్నాక బేరం చేయొచ్చండి। 26,500 గా బేరం ఉంది 74 గొర్రెలు।